మీడియా మొగల్గా, వ్యాపారవేత్తగా, స్టార్ ఫిల్మ్ ప్రొడ్యూసర్గా మరియు ఈటీవీ వంటి సంస్థకి గొప్ప అధినేతగా, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్ సిటీ సంస్థ అధినేతగా, ఇలా ఎన్నో రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తూ ఉంటారు. అలాంటి రామోజీరావు గారు ఆయన 78వ ఏట అనారోగ్య సమస్యతో బాధపడుతూ గుండెపోటుతో కన్ను మూసిన నేపథ్యం, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలియని ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా రామోజీరావు గారికి సంబంధించినవి, ఎన్నడూ లేని విధంగా ఆయన కుటుంబ సభ్యులతో, అందులోనూ ఆయన మనవళ్ళు మనవరాళ్లతో వెలుగులోకి వచ్చిన కొన్ని షాకింగ్ నిజాలు అందరినీ కంటతడి పెట్టేలా చేశాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి రామోజీరావు గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో, ముఖ్యంగా ఆయనకి 1,000,000 కోట్ల ఆస్తులు ఉన్నాయో, రామోజీరావు గారు ఎంత ఆస్తిని కూడా పెట్టారో తెలుసా అంటూ ఆయన వీలునామా ద్వారా బయటపడ్డ షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నోరెళ్ళ పెట్టేలా చూస్తోంది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, రామోజీరావు గారి ప్రయాణాన్ని గనక ఒక్కసారి గమనించినట్లయితే, ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన డిగ్రీ వరకు చదువుకుని జర్నలిజం చేసి జర్నలిస్ట్గా ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి సొంతంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసిన ఆయన కొంతకాలానికి ఈనాడు వార్తాపత్రికని ప్రారంభించడం, ఇక ఈనాడు సృష్టించిన ప్రపంచం అంతా ఇంత కాదన్న విషయం మనందరికీ తెలిసిందే. అలా వార్తాపత్రికలో సంచలనం సృష్టించిన ఆయనలో వచ్చిన ఇంకొక ఆలోచనే డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టి ఈటీవీని స్టార్ట్ చేసి దాదాపు దేశంలోని అన్ని భాషల్లో ప్రసారమయ్యే విధంగా శాటిలైట్ హక్కులను సంపాదించుకుని రకరకాల ప్రోగ్రామ్స్తో బుల్లితెర ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు. ఇలాంటి నేపథ్యంలోనే సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టి మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉషా కిరణ్ మూవీస్ని సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాలను చేపట్టడం మాత్రమే కాదు, కొంచెం నలుమూలల నుంచి ఎవరైనా సినిమా తీయాలి అంటే రామోజీ ఫిల్మ్ సిటీకి రావాల్సిందే అన్నట్లుగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్ సిటీని స్టార్ట్ చేయడం, ఇలా అంతేకాకుండా వ్యాపార రంగంలోన FMCG మరియు విద్యారంగంలో కూడా రాణించడం, ఇలా ఎన్నో రకరకాల వ్యాపారాలు చేసిన ఆయన సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మనందరం నోరెళ్ళ. మరి అలాంటి రామోజీరావు గారు సంపాదించిన ఆస్తుల విలువ 1 కాదు 2 కాదు దాదాపు 40,000 కోట్ల పై మాట. అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. ఎన్నో ఆస్తులను కూడబెట్టిన దానిలో ముఖ్యంగా 2,000 ఎకరాల్లో హైదరాబాద్ నగర శివారులో స్థాపించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్ సిటీ విలువే 20,000 కోట్ల పై మాట. ఇక ఆ తర్వాత ఆయన స్థాపించిన విద్యారంగం కావచ్చు, FMCG కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అంతేకాకుండా మయూరి గ్రూప్ ఆఫ్ హోటల్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఇలా మిగతా అన్ని వ్యాపారాలు దాదాపు 20,000 కోట్ల పైచిలికి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి రామోజీరావు గారు సంపాదించిన 1,000,000 కోట్ల ఆస్తికి వారసుడు ఎవరయ్యా అంటే, ఆయన రాసిన వీలునామా ప్రకారం 1,000,000 కోట్ల ఆస్తికి ఆయన కొడుకుతో పాటు కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కూడా వ్యాపారంలో భాగస్థులు మరియు ఆయన ఆస్తికి వారసులేనంట. ముఖ్యంగా రామోజీరావు గారి పెద్ద కొడుకు కిరణ్ ఈనాడుకి మేనేజింగ్ డైరెక్టర్గా, పెద్ద కోడలు శైలజ కిరణ్ మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా, ఇక చిన్న కోడలు ఆమె రామోజీ ఫిల్మ్ సిటీకి మేనేజింగ్ డైరెక్టర్గా, మనవళ్లు మనవరాళ్లు రామోజీరావు గారి ఇతర సంస్థలకి సీఈఓలుగా, చైర్మన్స్గా, మేనేజింగ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న నేపథ్యం. అంతేందుకు ఆయన భార్య రమాదేవి కూడా స్టార్ట్ చేసిన రమాదేవి స్కూల్కి మేనేజింగ్ డైరెక్టర్. అలా ఆయన సంపాదించిన 40,000 కోట్ల ఆస్తికి సరిసమాన హక్కులను కల్పిస్తూ ఆయన వీరునామా ఎప్పుడూ రాసేశారట. పైగా ఆ వీరునామాలో తన ఆస్తి మొత్తం తన కొడుకుకి, కోడళ్లకి, మనవళ్లకి, మనవరాళ్లకి చెందుతుంది అని రాసినట్లుగా తెలియవస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న సోషల్ మీడియా కథనాల ద్వారా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు, కానీ ఓ వ్యాపార దిగ్గజంగా ఎదిగిన రామోజీరావు గారు సంపాదించిన ఆస్తుల విలువ 40,000 కోట్ల పై మాట. ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.